మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్ పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బిగ్ డే. సో ఇవాళ సాయంత్రం, ఆఫ్కోర్స్ మన కాలమానం ప్రకారం ఈ రాత్రికి ఫెడ్ రిజర్వ్ డెసిషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్లో కొంత ఫ్లాటిష్ ట్రేడింగ్ ధోరణి కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా మనం ఫ్లాట్గా ఓపెన్ కాబోతున్నామని సూచిస్తోంది. సో 25 బేసిస్ పాయింట్లా, అంటే 0.25% 0.5%, ఇది ఇప్పుడు మార్కెట్స్లో ఉన్న సస్పెన్స్. వడ్డీ రేట్లను 4 సంవత్సరాల విరామం తర్వాత మొదటిసారిగా రేట్ కట్ అనేది జరగబోతోంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది? 0.25% ప్రకటిస్తే ఒక విధంగా మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, 0.5% కట్ ప్రకటిస్తే మార్కెట్స్ మరొక రకంగా బిహేవ్ చేస్తాయి. సో ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అని ఫెడ్ భావిస్తేనే 0.5% కట్ అనేది సాధ్యపడుతుంది, లేకపోతే మాత్రం 0.25% ఈజ్ మినిమం గ్యారంటీ. సో దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో 0.25% వడ్డీ రేట్ల తగ్గింపు కనుక జరిగితే మొదట్లో మార్కెట్లు కొంత నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి తప్పకుండా, అది యుఎస్ అయినా ఇక్కడైనా కూడా పతనం ప్రారంభమవుతుంది. తర్వాత మళ్ళీ రికవర్ అవుతాయి. అది రేపే, ఇవాళ నైటే జరుగుతుందా, రేపు జరుగుతుందా, 2 రోజుల తర్వాత జరుగుతుందా అనేది మనం చెప్పలేం, కానీ ముందు అయితే ఒక నీజర్క్ రియాక్షన్ అనేది ఉంటుంది. అదే 0.5% కనుక రేట్ కట్ వస్తే మార్కెట్లు సంబరపడతాయి. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ట్రేడర్స్ అయితే ఇవాళ అసలు రెస్ట్ తీసుకోండి, డోంట్ టేక్ ఎనీ పొజిషన్స్. ఇంట్రా డేలో కూడా చాలా వోల్టాలిటీ ఉంటుంది, ఆ వోల్టాలిటీని మీరు నేర్పుగా అధిగమించగలిగే సత్తా ఉంటే చేయండి, అదర్వైజ్ చక్కగా పక్కనే కూర్చోండి. తర్వాత రేపు ఎలాగూ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడానికి మార్కెట్స్ అవకాశం ఇస్తాయి కాబట్టి. ఇన్వెస్టర్స్ అంటారా, ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఏదైనా గట్టి లాస్ట్ మంత్ మనకు ఆగస్టు నెలలో వచ్చినట్లుగా, ఈ ఎన్ క్యారీ ట్రేడ్ సమయంలో వచ్చినట్లుగా ఒక ఫాల్ వచ్చింది అనుకుందాం, వస్తే కొనుగోళ్ళకి ఒక మంచి అవకాశం అవుతుంది. సో ఇన్వెస్టర్స్కి ఇది పెద్ద ఈవెంట్గా అసలు భావించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చాలా క్యాష్ సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తుంది. లాస్ట్ మంత్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 2 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఒక మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే ఉంది. సో మనం బజాజ్ ఫైనాన్స్లోకి ఎంత అమౌంట్ వచ్చిందో చూసాం, 3.5 లక్షల కోట్ల డబ్బు కమిట్ చేశారు. సో ఇంత డబ్బు మార్కెట్లో ఉంది, సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తుంది, అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఏ ఐపీఓ వస్తే ఆ ఐపీఓలోకి మార్కెట్లో జనం డబ్బు డంప్ చేస్తున్నారు. సో ఇటువంటి లిక్విడిటీ ఉన్న సందర్భంలో ఇన్వెస్టర్లు అయితే ప్యానిక్ కావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఒకవేళ పతనమే జరిగితే, లేదు అంతా బాగుండి, మార్కెట్స్ ముందుకు వెళ్ళాయా మరీ మంచిది. సో ఇది ఈ ఉదయం మనకు కనిపిస్తున్నటువంటి. ట్రేడర్స్ మాత్రం లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ లాంగ్ పొజిషన్స్ ఒకవేళ తీసుకున్నా కూడా ఐదర్ బుక్ ప్రాఫిట్స్ బిఫోర్ ఈవినింగ్, లేదు హెడ్జింగ్ చేసుకోండి. సో ఇది మనకు అవలంబించాల్సినటువంటి ఒక పద్ధతి ఇవాళ ట్రేడింగ్కి సంబంధించి మార్కెట్స్. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ సెటప్ కనుక చూస్తే, మార్కెట్స్ ఏ విధంగా ఈ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్నాయో చూస్తే, ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్స్ ఉన్నాయి. నిఫ్టీ కావచ్చు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1.5-2% దూరంలో మాత్రమే ఉంది. ఫెడ్ కమ్యూనికేషన్ కన్విన్సింగ్గా లేని పక్షంలో మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి రిస్క్ ఫ్యాక్టర్. ఫెడ్ కమ్యూనికేషన్ సరళంగా ఉందా, డోవిష్గా ఉందా, ఇంకా మరీ మంచిది, ఇక మార్కెట్లు చక్కగా బిహేవ్ చేస్తాయి. అయితే నిన్న ట్రేడింగ్ కనుక మనం ఒకసారి గమనిస్తే నిఫ్టీ బాగానే క్లోజ్ అయింది. రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయినప్పటికీ కూడా, 90 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయినప్పటికీ కూడా 25,400 పైన క్లోజ్ అయింది, ఇది సంతోషదాయకం. కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అండర్ పర్ఫామ్ చేశాయి మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్, ముఖ్యంగా మెటల్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, వీటిల్లో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆటో స్టాక్స్ మిక్స్డ్గా పెర్ఫామ్ చేశాయి, కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా. ఐపీఓ మార్కెట్లో మాత్రం చాలా స్ట్రాంగ్ యాక్షన్ మనకు కొనసాగుతోంది. చూసాం మనం 2 బ్లాక్బస్టర్ లిస్టింగ్స్, అంతకుముందు ఓలా ఎలక్ట్రిక్, ఆ తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి నిన్న కూడా అప్పర్ సర్క్యూట్ దగ్గర క్లోజ్ కావడాన్ని బట్టి చూస్తే మనకు ఎంతటి ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఐపీఓ మార్కెట్లో. ఇటువంటి లిస్టింగ్స్ జరుగుతుంటే మంచిది, ఎందుకంటే స్వల్ప వ్యవధిలో మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ వచ్చాయి. విత్ ఇన్
వీక్స్ అనండి, విత్ ఇన్ ఏ మంత్ అనండి, ఆర్ విత్ ఇన్ 2 మంత్స్. సో ఇదంతా కూడా ఇన్వెస్టర్ల మైండ్ స్పేస్ని ఆక్రమిస్తుంది. దీనివల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కొంత గంగుహో అవుతారు, కొంత ఎగ్జూబరెంట్ అవుతారు, అందరిలోనూ ఆశలు పెరిగిపోతాయి. ఈ ఆశలతో కొన్ని తప్పటడుగులు వేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయడం అలాంటివి. అలా కాకుండా సెలెక్టివ్గా ఇప్పుడు మార్కీ నేమ్స్, బజాజ్ కావచ్చు, ఓలా ఎలక్ట్రిక్ కావచ్చు. ఓలా ఎలక్ట్రిక్ కూడా మనం 150కి వెళ్ళినప్పుడు హై ప్రైస్ అనుకున్నాం, 100కి వచ్చినప్పుడు వాల్యూ బయింగ్ అనేది చాలామంది భావించారు. నిన్న కూడా మనకు గోల్డ్మెన్ శాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా ఏదైతే ఉందో అది ఆ స్టాక్ని చక్కగా 10% పైకి తీసుకువెళ్ళగలిగింది. సో ఇది మనకు ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించి. ఎందుకు వాళ్ళు గోల్డ్మెన్ శాక్స్ ఓలా ఎలక్ట్రిక్కి 60 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అంటే, ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇండియన్ మార్కెట్ని ఇది సమూలంగా మార్చివేయబోతోంది. ఆ గ్రాఫిక్ ప్లేట్ తీసుకోండి, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక సమూలంగా దీన్ని మార్పులకు గురి చేయబోతోంది అన్నది గోల్డ్మెన్ శాక్స్ భావన. సో ఒక గిగా గ్రోత్ ఇన్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఓలా ఎలక్ట్రిక్ తీసుకురాబోతుంది, ఒకటి. రెండవది, లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ 2-వీలర్ మార్కెట్లో, దీన్ని పాజిటివ్గా అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఓలా ఎలక్ట్రిక్ ఉంది. ఎబిటా బ్రేక్ ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో జరగబోతోంది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి FY30 వరకు కూడా చూస్తే రెవెన్యూలో 40% CAGR రిటర్న్స్ గ్రోత్ రాబోతోంది. సో ఫ్రీ క్యాష్లో బ్రేక్ ఈవెన్ నెక్స్ట్ 5 ఇయర్స్లో సాధిస్తుంది. ఇలా రకరకాల అంచనాలు మనకు గోల్డ్మెన్ శాక్స్ ఇచ్చి 160 రూపాయలు ప్రైస్ ఇచ్చింది. ఇది 1 ఇయర్ కా 2 ఇయర్స్ కానీ వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు, కానీ ఈలోగానే మార్కెట్ బాగుంటే వచ్చేస్తుంది కూడా. సో అటువంటి ఒక ఉత్సాహం అనేది మనకు ఈ న్యూ లిస్టింగ్స్లో కనిపిస్తుంది, న్యూ IPOస్లో కనిపిస్తుంది. సో కాకపోతే ఈ నేపథ్యంలో గతంలో ఏవైతే హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయో, పాలసీ సెన్సిటివ్ స్టాక్స్ అంటారు వీటిని, డిఫెన్స్, రైల్వేస్, షిప్పింగ్ కంపెనీస్ ఇలాంటివి అన్నమాట, వీటిలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని కొత్త పేపర్ వైపు వెళ్తున్నారు. ఎంతకాలం అని పాత వాటిని పట్టుకొని వెళ్ళతారు. దే నీడ్ సమ్ ఎక్సైట్మెంట్, వాళ్ళకి ఒక కొత్త వైవిధ్యం కావాలి. ఆ వైవిధ్యం కోసం కొత్త స్టాక్స్ వైపు వెళ్తున్నారు. పైగా ఇప్పుడు మార్కెట్ డామినేట్ చేస్తుంది ఎవరు, రీటైల్ ఇన్వెస్టర్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఈ 5,000 కోట్లు 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్, అక్కడ యాక్షన్ వెతుక్కుంటారు వాళ్ళు. కాబట్టి ఇది న్యాచురల్ ఫినామినా. సో ఇది మనకు ప్రస్తుతానికి ఉంది. అలాగే ఒక టర్న్ అరౌండ్ థీమ్ కూడా మనకు చూసాం ఈ మధ్యకాలంలో, FMCG రూరల్ రికవరీ బికాజ్ ఆఫ్ ది గుడ్ మాన్సూన్, ఇంటర్స్టేట్ కట్స్ వస్తున్నాయి, వీటన్నిటి నేపథ్యంలో FMCG స్టాక్స్ చక్కగా పెర్ఫామ్ చేయడం చూసాం. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ సడన్గా బజాజ్ హౌసింగ్ లిస్టింగ్ జరగబోతుందన్న నేపథ్యంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. LIC హౌసింగ్ కావచ్చు, ఈవెన్ ఆప్టస్ వాల్యూ లాంటి ఈ మధ్యకాలం వరకు అసలు ఎవరు పక్కన పెట్టేసినా కూడా లాస్ట్ 1 మంత్లో 10% పెరగడం చూసాం. ఇలా ఎప్పటికప్పుడు అలాగే ప్లాట్ఫామ్ కంపెనీస్ BSE లాంటివి, CDSL లాంటివి, స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ కంపెనీస్, తర్వాత నిన్నే కాదు కొద్ది కాలంగా జరుగుతుంది, ఇది నిన్న బాగా పెద్ద ఎత్తున కనిపించింది. మనం ఆర్తి సర్ఫెక్టెంట్స్ లాంటి కంపెనీస్, నియోజన్ కెమికల్స్ లాంటి కంపెనీస్, ఇలా కెమికల్ స్పేస్లో కూడా ఇప్పుడు యాక్షన్ ఉధృతం అవుతుంది, మొదలైంది, మరింత బలపడుతుంది. ఫార్మా స్పేస్ ఎలాగూ చక్కటి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఐటీ, మిడ్ క్యాప్ ఐటీలో మంచి రిటర్న్స్ చాలా కంపెనీస్ ఇచ్చాయి. ఇలా మనకు పాకెట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేకం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన కనుచూపు మేరలోనే చక్కటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎన్నిస్తాం మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఎలా ఉన్నారు, తగ్గిందా జ్వరం? లేదండి, ఇంకా బాగా సివియర్గానే ఉంది. మీరు ఎందుకు వచ్చారు? సరే చేద్దాం వచ్చాను. ఓకే, ఇవాళ రేపు అదే ఉన్న వర్క్షాప్ ఎఫెక్ట్ ఇదంతా కూడా అక్కడ ఎవరు అంటించి వెళ్ళారు మీకు. సరే, సారీ ఫర్ దాట్. ఏంటి, ఎలా చూస్తున్నారు మార్కెట్ డైరెక్షన్ ఇవాళ రేపు? కాస్త హైలీ అన్ప్రిడిక్టబుల్ అండి, ఎందుకంటే ఇవాళ అయితే కన్సాలిడేషన్ గానే ఉంటుంది డే టైమ్లో, ఎందుకంటే మన యుఎస్ ఫెడ్ యాక్షన్ ఇవాళ ఆఫ్టర్ మార్కెటే తెలుస్తుంది కాబట్టి అనమాట, దాని ఇంపాక్ట్ రేపు ఉంటుంది మార్కెట్ పైన. అయితే ఒక అబ్జర్వేషన్ క్లియర్గా ఏంటంటే, ఇవాళ లాంగ్ పొజిషన్స్ ఏమన్నా తగ్గించుకుంటారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి కాస్త ఇండికేషన్ ఉంటుంది అనమాట, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత తీసుకుంటున్నారు ప్లేయర్స్ అని చెప్పేసి. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ మాత్రం నేను అనుకోవటం
25,500 పెద్ద హెర్డిల్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అనుకోవటం 25,200 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఎనీవే, అండ్ కాల్ ఆప్షన్స్ అవి కూడా ఎక్కువగా 25,500 దగ్గర 26,000 దగ్గర బాగా పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఒకసారి 25,500 కనుక మార్కెట్ అధిగమించగలిగితే ఈజీగా 26,000 అయితే కనుక అనుకునే లోపలే తేరుకునే లోపల రీచ్ కూడా అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎడిషన్ అవుతున్నాయి, నిన్న కూడా దాదాపు 11.8 lakh కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి ఇది 26,000 దగ్గర. కాబట్టి అంత ఓపెన్ ఇంట్రెస్ట్, దాదాపు ఇప్పుడు 1,00,000 కాంట్రాక్టుల పైన ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 26,000 దగ్గర కాల్ ఆప్షన్స్ది. కాబట్టి దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అంటాను, అంత ఈజీగా మార్కెట్ పడకపోవచ్చు. అందుకని చెప్పేసి అన్వైండింగ్ అంటూ రావాలి అని అంటే కనుక ఫెడ్ బాగా డిసప్పాయింట్మెంట్ చేస్తే తప్పితే అన్వైండింగ్ రాదు. అన్వైండింగ్ వచ్చినప్పుడే కిందకి మార్కెట్ స్లైడింగ్ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది విత్ అప్ ట్రెండ్ అనమాట, ఇంటాక్ట్ అనమాట. పుట్ కాల్ రేషియో 1.3 దగ్గర ఉంది కాబట్టి కంఫర్టబుల్ లెవెల్గానే ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ ఫుల్స్ అనమాట. విక్స్ కూడా దాదాపు తగ్గిపోయింది, దాదాపు 12.59-13 దగ్గరే ఉంటుంది కంటిన్యూస్గా అనమాట. బిలో 13 ఉంటాం వెరీ పాజిటివ్ అంటే వొలటిలిటీ పెద్దగా లేదని చెప్పేసాను. లాంగ్ పొజిషన్స్ కూడా ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి స్టాక్స్ లాంటివి చూస్తే కనుక MGL, హీరో మోటార్, కోరమండల్, బాష్, బజాజ్ ఆటో వీటిలో ఇండెక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత స్టాక్స్ ఇవి లేవు లాంగ్ బిల్డప్లో. అవి కేర్ఫుల్గా అబ్జర్వేషన్ అనమాట. అదే కనుక షార్ట్ బిల్డప్ చూస్తే కనుక అందులో కూడా సిమిలర్లీ ఇండెక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టాక్స్ లేవు. అన్ని అదర్ స్టాక్స్ ఉన్నాయి, బయోకాన్, అపోలో టైర్, పిఎన్బి, గుజరాత్ గ్యాస్, సన్ టీవీ లాంటివి. అయితే ఓవరాల్గా డెలివరీస్ ఎక్కడ ఉన్నాయంటే మాత్రం ఇండెక్స్ మూవ్ చేయగలిగే స్టాక్స్ డెలివరీస్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి, యునైటెడ్ స్పిరిట్స్, భారత్ ఫోర్జ్, ఎస్ఆర్ఎఫ్ లాంటివి లాంగ్స్ బాగా హెక్టిక్ అని అనమాట బిల్డప్ చేశారు. అయితే ఏ స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో కూడా ఉన్నాయంటే అది ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి. దాదాపు 10 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ బలరాంపూర్, చిన్నీ, హిందుస్థాన్ కాపర్, జిఎన్ఎఫ్సి, ఆర్బిఎల్, పిఎన్బి, బంధన్, బయోకాన్, బిర్లా సాఫ్ట్, ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్, ఎఫ్ఐఐస్ కంటిన్యూస్గా అనమాట బై చేస్తున్నారు. కొంచెం తక్కువైనా ఎక్కువైనా సరే దాదాపు అనమాట అలా లాంగ్ పొజిషన్స్ కూడా నెట్ లాంగ్స్ 2 lakh crores పైన నిలబెట్టుకుంటున్నారు. నిన్న కూడా అనమాట కాస్త తగ్గినా కూడా అనమాట దాదాపు 2.13 lakh crore నెట్ లాంగ్స్ ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా గణనీయంగా రాకపోవచ్చు యుఎస్ ఫెడ్ రేట్ రిడక్షన్ తర్వాత కూడా అనమాట. కాబట్టి ఓవరాల్గా మార్కెట్లో అయితే స్టిల్ బయ్ ఆన్ డీప్ స్ట్రాటజీని అంటాను, ఏం కంగారు పడి అమ్మాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. అండ్ ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయమంటే సెక్టర్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఉంటాయి. లైక్ సపోజ్ ఇవాళ షుగర్ స్టాక్స్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే చూసాం బ్రెజిల్లో క్రాప్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయిందని ఇంటర్నేషనల్ ప్రైజెస్ దాదాపు 4% పెరిగినాయి. అండ్ గత కొద్ది రోజులుగా మన దగ్గర కూడా చూస్తున్నాం షుగర్ స్టాక్స్లో కాస్త రెసిలియన్స్ కనిపించింది. బలరాంపూర్ చినీ లాంటి స్టాక్ అనమాట 52-week హైస్ దగ్గర కూడా కంటిన్యూస్గా బ్యాన్ లిస్ట్లో ఉంటుంది, అంటే ఎవరు పొజిషన్స్ అన్లోడ్ చేయడానికి కూడా ప్రిపేర్డ్ లేరనమాట. నేను అనుకోవటం వాచ్అవుట్ ఫర్ షుగర్ స్టాక్స్ అంటాను, ఎందుకంటే మన దగ్గర కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి నేను అనుకోవటం పొజిషనల్ ట్రేడ్గా మేబీ ఫర్ 3-6 months షుగర్ స్టాక్స్ షుడ్ డూ వెల్, అందులో రేణుకా షుడ్ బి ఐ బెటర్ బెట్ అని చెప్పేసి అంట ఫర్ స్పెక్యులేటర్స్ పొజిషన్. ఎందుకంటే హైలీ లిక్విడ్ స్టాక్ కాబట్టి కంపేర్ టు మిగతా షుగర్ స్టాక్స్లో అనమాట. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో చూసాం కొత్త స్టాక్స్ అనమాట, తరమే కింద మీరు చెప్పినట్టు కెమికల్ స్టాక్స్లో నియోజన్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఇండో బొరాక్స్ చాలా స్టాక్స్ అనమాట 10-11% వచ్చింది. పర్ఫెక్టెంట్ స్టాక్స్ కూడా కేర్ఫుల్గా చూడమంటాను, ఆర్తి కానీ, జోసిల్ కానీ, ఇవన్నీ కూడా బేసికల్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కంటే ఇటు సర్ఫ్, టైడ్ ఇలాంటి ఏదైతే క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయో వాటికి సప్లై చేసే రా మెటీరియల్ ఈ సర్ఫెక్టెంట్స్ అనమాట, జోసిల్ కానీ, ఆర్తి కానీ, ఇవన్నీ కూడా చేస్తాయి. ప్రైజెస్ కాస్త ఇంప్రూవ్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు, ఆ స్టాక్స్ అన్ని కూడా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అంటాను. డిక్లైన్స్ వస్తే హెడ్ ఆఫ్ రిజల్ట్ సీజన్ కాబట్టి సెలెక్టివ్ బయింగ్ కూడా చేయొచ్చు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా మాత్రం సెక్టర్ వైజ్ మాత్రం చర్నింగ్ కంటిన్యూస్గా ఉంటుంది, అదే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంట. కంపేర్ టు 4-wheeler ప్యాసింజర్ వెహికల్స్ అనమాట ఇటు 2-wheeler స్టాక్స్ బెటర్ ఫుట్టింగ్ పైన ఉన్నాయి ఆటో స్పేస్లో. అండ్ అదేవిధంగా తిరిగి పిఎస్యు స్టాక్స్ ఎక్సెప్ట్ 2-3 ఆర్ఈసి, పిఎఫ్సి ఇలాంటివి కొంచెం వీక్నెస్ చూపించినా కూడా ఎన్టీపీసీ లాంటి పవర్ స్టాక్స్ అనమాట, ఇవన్నీ కూడా ఓఎన్జీసీ ఇవన్నీ కూడా కాస్త బెటర్ ఫుట్టింగ్ పైన ఉన్నాయి కాబట్టి
మోర్ రిటర్న్స్ అట్లా కూడా రావచ్చు. కోల్ ఇండియా షుడ్ బి ఎ గుడ్ బెట్ అని చెప్పేసి కూడా ఉంటాం. ఓకే, ఐపీఓ మార్కెట్లో సందడి కంటిన్యూ అవుతోంది. ఇప్పుడున్న ఐపీఓ మార్కెట్ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కనుక గమనిస్తే నార్థన్ ఆర్క్ క్యాపిటల్ దీనికి ఆల్మోస్ట్ 67% గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. 263 రూపాయలు ఇష్యూ ప్రైస్, 178 రూపాయలు ప్రీమియం కనిపిస్తుంది. సో ఇది నెంబర్ వన్ ఐపీఓగా తీసుకోవాలి ఇప్పుడున్న ఐపీఓ మార్కెట్లో నార్థన్ ఆర్క్ క్యాపిటల్. సర్ప్రైజింగ్లీ ఇది నథింగ్ బట్ అన్ ఎన్బిఎఫ్సి. మరి ఎన్బిఎఫ్సీలకి అంతగా మార్కెట్లో క్రేజ్ లేదు, కానీ ఐపీఓకి వీళ్ళు రిటైల్ లోన్స్ ఇస్తారు. దీనికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ప్లేస్లో ఆర్కేడ్ డెవలపర్స్, దీనికి కూడా మంచి ఆర్కేడ్ డెవలపర్స్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది 128 రూపీస్ ప్రైస్తో వస్తుంటే 86 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తుంది. అంటే 67% గెయిన్స్ వస్తాయా అనే ఒక అంచనా. తర్వాత వెస్టర్న్ క్యారియర్స్ లాజిస్టిక్స్ కంపెనీ, దీనికి కూడా మంచి జిఎంపి అంటారు, గ్రే మార్కెట్ ప్రీమియం 58 రూపీస్, 34% గెయిన్స్ సూచిస్తోంది. తర్వాత ఇంకా కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్, దీనికి అసలు గ్రే మార్కెట్ ప్రీమియం 0, సో దీన్ని అవాయిడ్ చేయటమే మంచిది. మన్బా ఫైనాన్స్ మరొక, ఇది కూడా అవాయిడబుల్ ఇష్యూనే. ఇలా ఉన్నాయి మనకు ఐపీఓ మార్కెట్లో. ఈ నెల చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ ఉన్నాయని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత ఇవాళ క్రాంతి గారు లేరు, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? కీలకమైన రోజు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? ముఖ్యంగా మార్కెట్స్ వరల్డ్ వైడ్ చూసినప్పుడు అంతా మిక్స్డ్ ఉన్నాయండి. అంటే ఏషియన్ మార్కెట్స్ కానీ, యుఎస్ ప్యాక్ కానీ, అన్నీ కూడా మిక్స్డ్గా తక్కువ మొత్తంలో పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతున్నాయి. మన మార్కెట్స్ కూడా అందుకు మినహాయింపేం కాదు. సో నిన్న కూడా మన మార్కెట్స్ స్వల్పంగా లాభపడ్డాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో టెక్నికల్ పరంగా చూస్తే కొంత లాస్ట్ థర్స్డే రోజు వచ్చిన బిగ్ క్యాండిల్ తర్వాత కొంత కన్సాలిడేషన్ మార్కెట్స్ జరుగుతున్నాయి. సో మనం అనుకున్నట్టు ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి మార్కెట్స్. ఏం జరుగుతుంది రేపు, చాలా ఇంట్రెస్టింగ్, ఈ రోజు నైట్కి ఏం జరుగుతుంది, ఫెడ్ ఏం చేయబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఓవరాల్గా మన మార్కెట్స్ అయితే చాలా బుల్లిష్గా ఉన్నాయండి, ఇంటాక్ట్ ఉంది బుల్లిష్నెస్. సో వన్స్ మనకి ఫేవరబుల్ న్యూస్ కనుక యుఎస్ నుంచి వచ్చినట్లయితే 25 బేసిస్ పాయింట్స్ ఎలాగో డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి, ఇన్కేస్ 50 బేసిస్ పాయింట్స్ ఉన్న ఫెడ్ ఇచ్చిన పక్షంలో మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా అప్సైడ్ వెళ్లే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. టెక్నికల్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా మన మార్కెట్స్ ఉన్నాయి. ఓఐఎస్ కనుక చూస్తే 26,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఉంది. అలాగే అప్సైడ్ ట్రెండ్ లైన్ కనుక మనం చూస్తే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా 25,800 దగ్గర. సో ఇవి కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. అవి క్రాస్ అవ్వాలంటే కొంచెం మార్కెట్స్కి కష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే సపోర్ట్స్ లెవెల్ చూస్తే 25,200 మేజర్ సపోర్ట్గా ఉంది. ఇంట్రాడేకి అయితే 25,350 ఆ ప్రాంతాల్లో ఇంట్రాడేలో సపోర్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రైస్కి వస్తే ఈరోజు ఇంట్రాడేలో ట్రేడర్స్ బై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా లాస్ట్ 4 డేస్ నుంచి మనకి హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. సో స్ట్రాంగ్ ర్యాలీస్ లాస్ట్ 5 డేస్ నుంచి మనం చూస్తున్నాము బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ ఇంకా ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయ్యింది, 50 డేస్ మూవింగ్ యావరేజ్ని బ్యాంక్ నిఫ్టీలో. సో అదొక బుల్లిష్ సైన్గా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ మొన్న అనుకున్నట్లు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ నెక్ లైన్ దాటుకొని పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక ఒక షార్ప్ ర్యాలీ అప్సైడ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో చూడాలి, వెయిట్ చేయాలి. రేపు ఒక డీడేగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక బుల్లిష్ సెటప్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదువుతున్నాను ఎకనమిక్ టైమ్స్ మార్కెట్స్ పేజ్లో. ఎన్బిఎఫ్సి డిపాజిట్ బేస్ గ్రోస్ 21% ఇన్ FY 2024 యాజ్ బ్యాంక్స్ స్ట్రగుల్. బ్యాంక్స్ ఏమో 13.5% గ్రోత్ రేట్
మాత్రమే నమోదైతే డిపాజిట్స్లో, ఎన్బిఎఫ్సిల్ది 21% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎన్బిఎఫ్సిస్ నార్మల్లీ ఆఫర్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు బ్యాంకులలో ఎందుకు డిపాజిట్స్ రావటం లేదు? లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ కారణంగా. ఆ రేట్ ఎంత మాత్రం సరిపోదు మనం జీవించాలి అంటే. కాబట్టి ఎవరికి అది ఒక ఆకర్షణీయమైన సాధనంగానే కనపడలేదు. కానీ ఎన్బిఎఫ్సిల్లో 1.5 to 2% వరకు కూడా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. బజాజ్ ఫైనాన్స్కో, శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీలకు అన్నమాట. అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలండి. ట్రిపుల్ ఏ రేటెడ్ కంపెనీస్, ఫైనాన్స్ కంపెనీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా ఇలా ఫిక్స్డ్ ఇన్కమ్ మీద డిపెండ్ కావాలి అన్న ఆలోచన ఉంటే తప్పనిసరిగా ట్రిపుల్ ఏ రేటెడ్ ఎన్బిఎఫ్సిలు మాత్రమే ఆశ్రయించండి. ఓకే, కాలర్స్ ఉన్నారా? ఓకే, ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రఘు, వరంగల్ నుంచి. అడగండి రఘు. సార్, ఎక్సికామ్, టెలిసిస్టమ్స్ అండ్ క్యాప్స్టన్ ఈ ప్రైస్ తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్, లైక్ 1 ఇయర్. ఎక్సికామ్ టెలి ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఉంది, అలాగే క్యాప్స్టన్ ఆఫ్ కోర్స్ మ్యాన్ పవర్ కంపెనీ, మనం పదే పదే సజెస్ట్ చేసిన కంపెనీ. కాకపోతే ఇప్పుడు ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్లో దానిలో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇప్పుడు నార్మల్గా ట్రేడ్ కావడం మొదలెట్టింది. ఈ లెవెల్స్ దగ్గర కంటే కూడా ఇంకొంచెం తగ్గినప్పుడు మేబీ ఒక 10-15 రూపాయలు కరెక్షన్, ఎక్కువ కరెక్షన్ రాదండి ఇందులో, ఎందుకంటే సెల్లర్స్ ఎక్కువ ఉండరు. కాబట్టి ఈ మధ్య స్ప్లిట్ అయిన స్టాక్ మేబీ 210-200 ఆ మధ్యలో ఒక సేఫ్ బెట్గా తీసుకోవచ్చు. కుటుంబ వారు ఎక్సికామ్ టెలి కరెంట్ లెవెల్స్ అయితే రికమెండ్ చేయండి నేను ఎక్సికామ్ టెలి కూడా, ఎందుకంటే మనం చూసాం లిస్టింగ్ తర్వాత హై 500+ కెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 340 ఆ లెవెల్స్కి వచ్చింది. కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్ చూడమంటాను, ఎందుకంటే ఇవన్నీ కొత్త స్టాక్స్, కాస్త స్టడీ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలవా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ జూన్ రిజల్ట్ చూసాం, కంపేర్ టు మార్చ్ ఎండింగ్ జూన్ రిజల్ట్ వాస్ వీక్ అనమాట. కాబట్టి సెప్టెంబర్ మరి డిసప్పాయింట్ చేస్తుందా, నిలబడుతుందా రిజల్ట్ అనేది చూడాలి. ఐ వుడ్ బై ఎక్సికామ్ ఓన్లీ ఆఫ్టర్ సీయింగ్ ది సెప్టెంబర్ రిజల్ట్ అండి. 322 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, అక్కడ సస్టైన్ అయితే తీసుకోవచ్చు టెక్నికల్గా చూసినప్పుడు. అండ్ క్యాపెక్స్ ఎక్కువ చేయాలి కంపెనీ, ఎందుకంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ఇండియాలోనే మాత్రమే కాదు, వీళ్ళు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో కూడా ఇన్స్టాల్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కంపెనీ. కాబట్టి క్యాపెక్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గానే ప్రాఫిట్స్ తగ్గుతాయి ఇటువంటి కంపెనీస్లో, అది సర్వసాధారణం. రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా కృష్ణ అండి, బిహెచ్ఎల్ నుంచి. అడగండి కృష్ణ. సార్, నేను లాంగ్ టర్మ్ నుంచి కొన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్నా, అనేక ప్రాఫిట్ లో ఉంది సార్. టాటా పవర్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐనాక్స్ త్రీ, ఐనాక్స్ రెండు సార్. ఇన్ఫోసిస్, టాటా పవర్, టాటా స్టీల్, ఇంకోటి ఏదైనా, ఐనాక్స్, ఐనాక్స్ విండో, ఐనాక్స్ గ్రీన్. ఓకే, ఇన్ఫోసిస్. ఓకే సార, దీంట్లో ఐనాక్స్ గ్రీన్ 49 లో బై చేసి సార్. ఓకే, 1000 షేర్ బై చేస్తే 500 ఆల్రెడీ బుక్ చేస్తున్నా సార్, ఇంకో 500 షేర్స్ ఉన్నాయి. సో వీటిని కంటిన్యూ చేయమంటారా, ఇంకా ప్రాఫిట్ బుక్ చేస్తాం సార్? రామకృష్ణ గారు, ఐనాక్స్ గ్రీన్ లో కంటిన్యూ కావచ్చా లేదు, ఇక్కడ ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా మిగతా కూడా? ఆయన మెన్షన్ చేసిన షేర్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ బెట్స్ అండి, అంటే టాటా పవర్, టాటా స్టీల్, ఐనాక్స్ గ్రీన్ కావచ్చు, ఐనాక్స్ విండ్, అట్లాగే ఇన్ఫోసిస్ అన్ని కూడా, ఈ స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ కాబట్టి అన్ని హోల్డ్ అని చెప్తారు, ఇంక్లూడింగ్ ఐనాక్స్ గ్రీన్. ఐనాక్స్ గ్రీన్ మీరు ఏ ప్రైస్ లో కొన్నారు? 45 అని చెప్పారా? 145? బట్ ఎనీవే చాలా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఒకవేళ మీరు 145 లో కొనుంటే 206 రూపీస్ ఉంది ఇక్కడ. కాకపోతే కొంచెం టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది, ఇక్కడ 189 లాంటి లెవెల్స్ను కూడా అది టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉంటే మీరు హోల్డ్ చేయండి, లేదండి ఆ 189 వస్తుందేమో అని భయం ఉంటే ఇక్కడ అమ్మేసి లోవర్ లెవెల్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం కూడా తీసుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. 25,398.399 ఇలా కొంత వీక్ ఓపెనింగ్ను, స్వల్ప వీక్ ఓపెనింగ్ మాత్రమే కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ పరంగా. సెన్సెక్స్ 74 పాయింట్ లాభంతో ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంకెలు ఇంకా మనకు రావడం లేదు.
సో ఇది ప్రీ ఓపెన్ ట్రేడ్ పరిస్థితి. మరి కొంతమంది కాలర్స్లో వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను మెదక్ నుంచి అనిల్ మాట్లాడుతున్నాను సార్. అడగండి అనిల్. సార్ నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 85లో బై చేశాను సార్. అలాగే ఎరిడాలో 296 కూడా బై చేశాను సార్. మరి ఇవి హోల్డ్ చేయమంటారా, ఫర్దర్గా వేరే స్టాక్ షిఫ్ట్ చేయమంటారా సార్? ఓకే, కుటుంబారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇరిడా రెండు హోల్డ్ చేయొచ్చా అమ్మొచ్చా? రెండు హోల్డ్ చేయమంటారండి. అసఫ్లో కొంచెం వీకిష్ గా ఉన్నాయి, అది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఇరిడా హయ్యర్ లెవెల్లో కాస్త డిస్ట్రిబ్యూషన్ అవటంతో చాలా మంది స్టక్ అయ్యారు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెటర్ రిన్యూవబుల్ స్టాక్. నేను అనుకోవటం పోస్ట్ సెప్టెంబర్ ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు ర్యాలీ, ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను. ఐడిఎఫ్సి ఫస్ట్ అన్యూజువల్ డిలే ఇన్ మేజర్ ప్రాసెస్ అని అనమాట. స్టాక్ స్టాగ్నేట్ అయ్యి డల్ గా ఉండటం కూడా మనం చూస్తున్నాం. హోల్డ్ అంటానండి, రెండు కూడా ఇన్ 6 మంత్స్ to 9 మంత్స్ రేంజ్ డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. మీ అందరికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ రావు గారికి ప్రత్యేకించి ఒక థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా సార్. నాకు పోకర్న 210 రూపాయలు కొనిపెట్టి సలహా ఇచ్చాడు, ఇప్పుడు అమ్ముకొని తేజస్ నెట్వర్క్ ఇన్నోఎక్స్ ఇండియా రెండేళ్ళకి మారేద్దాం అనుకున్నా. 3000 షేర్లు ఉన్నాయి సార్. సిర్మా ఎస్జిఎస్, తేజస్ నెట్వర్క్స్, ఈ రెండు కొనుక్కుంటారు పోకర్న అమ్మేసి? అమ్మేసి కరెక్టేనా? కుటుంబరావు గారు చెప్పాలి ఈ ఆలోచన మంచిదేనా? పోకర్ణలో మొమెంటం అయితే ఉందండి, ఇప్పుడు అది రూల్ అవుట్ చేయలేము అనమాట. అన్యూజువల్ గా ఎట్లా జరిగిందో కూడా లాస్ట్ 1.5 మంత్ లో మనం చూసాం, అండ్ 1000 పైన నిలబడుతుంది కూడా, 1052 దగ్గర అక్కడ. అందుకని చెప్పేసి నన్ను అడిగితే ట్రైలింగ్ స్టాప్ లాస్ జస్ట్ బిలో 1000 అది పెట్టుకోమంటాను. పార్షియల్ ఎన్ని క్వాంటిటీ కొన్నారో తెలీదు, పార్షియల్ గా అమ్మి మాత్రం 50% అమ్మి తేజస్ కెళ్ళమంట. తేజస్ కన్సాలిడేట్ అవుతుంది అస్ ఆఫ్ నౌ 1270-1260 ఆ రేంజ్ లో స్లోలీ అక్యుమిలేట్ చేయమంటాను. ఏఎస్ఎం లో కూడా ఉంది, ఇంత హై ప్రైస్ స్టాక్ అయినా సరే, బట్ విత్ టాటాస్ బ్యాకింగ్ అనమాట ఇప్పుడు స్టాక్ కెన్ గో టు మచ్ హయ్యర్ ప్లేసెస్ అంటాను. కాబట్టి డెఫినెట్లీ ఆయన థాట్ అయితే కరెక్టే అంటాను. సిర్మా ఏజిఎస్ మాత్రం అప్పుడే కొన్ను, ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా చూద్దాం మనం. కాస్త అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అనమాట, సెప్టెంబర్ రిజల్ట్స్ చూసిన తర్వాతే దాని గురించి ఆలోచించడం బెటర్. పోకర్న చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఐ థింక్ 1200 రూపాయలు వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది చార్ట్ పరంగా చూస్తే. ఐ డోంట్ నో, కంపెనీ ఏదన్నా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తే అటువంటివి ఏమైనా జరిగితే తప్ప. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. విబిఎల్ 200 షేర్స్ ఉన్నాయి సార్, వరుణ్ బెవరేజెస్. ఏ రేట్లో కొన్నారు? అప్పుడు 1550లో కొన్నా, ఇప్పుడు మా డివిజన్ తర్వాత 600 రేట్లు వచ్చింది. ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదా, ఏంటి అంత నీరసంగా మాట్లాడదా, గట్టిగా చెప్పండి, వినపట్టలేదు. 620లో ఉంది సార్. 620లో కొన్నారు? ఓకే, అవును సార్. దాన్ని ఉంచుకోవచ్చా? 200 షేర్లు కొన్నారు, మంచి ఫండమెంటలీ ఒక స్ట్రాంగ్ కంపెనీ, బాగా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ హిస్టారికల్గా. రామకృష్ణ గారు, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ హోల్డ్ చేయొచ్చా లేదా? హోల్డ్ చేయొచ్చండి, స్టాక్ కొంత కన్సాలిడేషన్ ఈ మధ్యకాలంలో కనిపించినప్పటికీ మళ్ళీ ర్యాలీస్ చేసే ఛాన్సెస్ షార్ట్ టర్మ్లోనే కనిపిస్తున్నాయి, కాబట్టి హోల్డ్ అని చెప్తానండి. స్టాక్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా ఫండమెంటల్గా అన్ని రకాలుగానూ స్ట్రాంగ్గా ఉంది. సమ్మర్ సీజన్ దాకా వెయిట్ చేయండి, మళ్ళీ ఆ సీజన్లో ఎప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఈ స్టాక్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. అవి కుమార్ అండి, విజయవాడ నుంచి. అడగండి కుమార్. సార్ ఐఆర్ఆర్సి 196 ఉంది సార్ ప్రజెంట్, దాన్ని ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎందుకని అర్థం కావట్లేదు? జనతా ఇంకోటి తగ్గుతోంది కాబట్ట. ఇంకోటి ఏంటన్నారు కుమార్? వెళ్ళిపోయారా? సరే, ఐఆర్ఎఫ్సి కొన్నారు కుటుంబరావు గారు 196లో. అన్ని రైల్వే స్టాక్స్ అన్నింటిలో కూడా చాలా మంది స్టక్ అయ్యారు అట్ హయ్యర్ లెవెల్స్ లాస్ట్ టైం మొమెంటమ్ లో అనమాట, చేసి చేసి హయ్యర్ లెవెల్లో కొన్నట్టు ఉన్నారు. స్టాక్స్ అన్ని కూడా దాదాపు 20% పైన కరెక్ట్ అవటం చూసాం. బట్ ఐఆర్ఎఫ్సి వన్ ఆఫ్ ద బెటర్ స్ట్రాంగర్ కౌంటర్స్ అనమాట రైల్వేస్ లో, అండ్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది ఇప్పుడు. 150-160 ఇస్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట ఫర్ ద కంపెనీ. నన్ను అడిగితే హోల్డ్ చేయమంటాను, కంగారు పడద్దు. అరౌండ్ బిలో 150 వెళ్తా ఉంటేనే భయపడాలి కానీ, బట్ అదర్వైజ్
జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్, మేబీ సెప్టెంబర్ రిజల్ట్ తర్వాత రికవరీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడే ఒక సపోర్ట్ కూడా ఉంది ఐఆర్ఎఫ్సికి, ఇవన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నాయండి. ఐఆర్ఎఫ్సి, రేడా, ఆర్ఈసి, పిఎఫ్సి అన్నీ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా కన్సాలిడేట్ అవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడో ఒక టైం వస్తుంది బౌన్స్ బ్యాక్ కావడానికి, అప్పటి వరకు పేషెన్స్ కావాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్తే అండి, అడగండి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. కాకినాడ మాట్లాడుతున్న ప్రసాద్ అన్న పేరు. ప్రసాద్, సిమ్స్ 560 ఈ రేట్లో తీసుకోవచ్చంటారా, కొనచ్చంటారా? ఏదండి? సిమ్స్ కృష్ణా మెడికల్ సైన్స్. కిమ్స్, మంచి కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారు మీరు హెల్త్ కేర్ రంగంలో. కుటుంబరావు గారు, కిమ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయాల్సిన కౌంటర్ అండి, హోల్డ్ చేయమంటా కూడా. ఎందుకంటే స్టాక్ ఇక్కడ నుంచి కూడా స్లోలీ బిల్డప్ అవుతుంది. యాక్చువల్ గా అనమాట పోస్ట్ స్ప్లిట్ తర్వాత కూడా మనం చూస్తే స్టాక్ ఇప్పుడు 19-20 పిఈ దగ్గర దొరుకుతుంది. హాస్పిటల్ రంగంలో ఆ లెవెల్లో బాగా పెర్ఫార్మింగ్ పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉండే కౌంటర్ లో అనమాట పిఈలో దొరకటం కూడా కష్టం. స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను. అక్యుములేట్ మంచి రిటర్న్స్ ఇస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. మార్నింగ్ సార్, అడగండి. ఎఫ్డిసి 631 లో తీసుకున్నా సార్, 175 షేర్స్. హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ కావాలా? అలాగే ఇంకొకటి అంకుం డ్రగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. అంకుం డ్రగ్స్ అనేది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, ఎఫ్డిసి ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న కంపెనీ. కుటుంబరావు ఏంటి, ఎఫ్డిసి 630 ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? యాక్చువల్గా ఒక విధంగా సీజనల్ స్టాక్ అండి ఎఫ్డిసి. మనకు తెలుసు అనమాట ఎలక్ట్రాల్ బ్రాండ్ ఓనర్ ఉన్న కంపెనీ అనమాట, మాక్సిమం మార్కెట్ షేర్ కూడా సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ. అయితే లాస్ట్ టైం ఏదైతే బైబ్యాక్ ఆఫర్ ఏదైతే చేశారు ఆ టైం అప్పుడు స్టాక్ 630-650 లెవెల్స్ కూడా వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ ఆయన ఆ టైం అప్పుడు కొన్నట్టు ఉన్నారు, స్టక్ అయ్యారు. ఇప్పుడు నౌ ఐ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్ టు 650 ఓన్లీ అగైన్ మళ్ళా డిహైడ్రేషన్ ఇటు ఎలక్ట్రాల్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, విచ్ విల్ బి ఆఫ్టర్ జనవరి ఓన్లీ. ఆయనకి పేషెన్స్ ఉంటే కనుక నెక్స్ట్ మార్చ్ లోపల ఆయన ప్రైస్ వస్తుంది. ఈ లోపల మాత్రం రేంజ్ బౌండ్ ఉంటుంది స్టాక్. అకుమ్స్ డ్రగ్స్ మాత్రం వెయిట్ చేయండి, రీసెంట్ లిస్టింగ్ కదా, కొంచెం ఈ ప్రైస్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది అవన్నీ చూసి తీసుకుంటే మంచిది. లేదంటే 700 ఈ మధ్య మనం చూసిన లో లెవెల్స్ ఏదైనా అక్కడికి వచ్చినప్పుడు కొనండి. అది పెద్దగా మనకు అయితే డేటా అయితే ఇక్కడ కనపడటం లేదు అకుమ్స్ డ్రగ్స్లో, రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నా పేరు కిషోర్ అండి. నేను జియో ఫైనాన్స్ 335 కొన్నానండి, అది హోల్డ్ చేయొచ్చా? 335 జియో ఫైనాన్స్ కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? ఎంతకాలం హోల్డ్ చేస్తారు? అర్థం కాలేదు. ఎంతకాలం హోల్డ్ చేద్దామని అనుకుంటున్నారు? అంటే ఎంతకాలం హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మాలా, అంటే అది స్ట్రాంగ్ స్టాక్ అయినా కాదా అని. ఫండమెంటలీ మంచి కంపెనీయే కాదా? ఎందుకు వచ్చింది డౌట్? కొన్న తర్వాత వచ్చింది డౌట్? నేను ముందు తీసుకున్నాను, చాలా కాలం అది స్టాగ్నెంట్ గా ఉంది, సడన్ గా పెరిగింది. సో మళ్ళీ పడుతుందా అంటే ఎట్లా ఉంది దాని ట్రెండ్ అర్థం కావట్లేదు. ట్రెండ్ రెస్ట్ ఆఫ్ ది రిలయన్స్ బానే ఉంది కానీ జియో ఇది కొంచెం వీక్ గా ఉంది. స్టాక్ పెరగడం లేదు, ప్రైస్ పరంగా వీక్ గా కనిపిస్తుంది. రామకృష్ణ గారు, జియో ఫైనాన్స్ మంచి కంపెనీయే కాదా? జియో ఫైనాన్స్ మంచి కంపెనీ అండి, రిలయన్స్ బ్యాకింగ్ ఉంది, బ్లాక్ రాక్ పార్ట్నర్ గా ఉన్నారు. కాకపోతే వీళ్ళ ఆపరేషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ కాలేదు కాబట్టి స్టాక్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. జియో ఫైనాన్స్ లో ఉండాలనుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ తో అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ పాటు ఉందాం అనుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. షార్ట్ టర్మ్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడే ఉండే అవకాశం ఉంది, అంటే 380-390 దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, మళ్ళీ కొంచెం కింద రావటం, మళ్ళీ బైక్ జరిగే అవకాశాలు ఉన్నాయి టెక్నికల్ గా. ఫండమెంటల్ గా అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉన్న కంపెనీ కాబట్టి హోల్డ్ అని చెప్పి. అంటే ఇది మెరుపులు మెరిపించే స్టాక్ కాదు, ఎప్పటికప్పుడు లోవర్ సర్క్యూట్లు అప్పర్ సర్క్యూట్లు ఇలా కొట్టుకుంటూ వెళ్ళే స్టాక్ కాదు, ఒక కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయగలిగిన కంపెనీ. అంతో అక్కడ వరకు మాత్రం మన ఎక్స్పెక్టేషన్స్ని లిమిట్ చేసుకోవాలి జియో ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో. రకరకాలు ఉంటాయి కదా మార్కెట్లో కంపెనీస్లో, కొన్ని హడావుడిగా అటు ఇటు వచ్చేస్తాయి, కొన్ని ఏమో నిలకడగా రాణించే ప్రయత్నం చేస్తాయి. ఆ నిలకడగా రాణించే కంపెనీల కోవలోకి వస్తుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. టాటా స్టీల్ 3000 ఉన్నాయండి. ఏమండి?
టాటా స్టీల్ 3000 ఉన్నాయి మా దగ్గర. ఏ రేట్లో కొన్నారు? 140 రూపాయలు. ఓకే, వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం, ఉంచుకోవచ్చా అమ్మేయచ్చా? హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబరావు గారు, టాటా స్టీల్ సైక్లికల్ స్టాక్ అండి, అందుకని చెప్పేసి మనం డెఫినెట్లీ యుఎస్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మెటల్ సైకిల్ ఇవన్నీ కూడా ఎట్లా మూవ్ అవుతాయి అనేది చూడాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన టాటా స్టీల్లో భయపడాల్సిన అవసరం లేదండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ స్టీల్ అనమాట. అయితే ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక ఇష్యూ ఉందన్నమాట, అందుకని చెప్పేసి స్టాక్ కూడా స్తబ్దతగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అనమాట రాయల్టీ పేమెంట్స్ అనేవి 25 నుంచి కెక్కిన్ అవుతాయి కాబట్టి అది ఏ విధంగా డ్రాగ్ చేస్తుంది కంపెనీ రిజల్ట్స్ అనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంట. ఓకే, తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, ఒక మెయిల్ చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆయన దగ్గర ఏఎస్ఐ ఇండస్ట్రీస్ ఈ షేర్లు ఉన్నాయి, 21 రూపాయల్లో 6800 షేర్లు. అలాగే రాక్స్ హైటెక్ కొన్నారు 165లో, 69 షేర్స్. ఇది ఎస్ఎంఈ స్టాక్ అండి, రాక్స్ హైటెక్, కాబట్టి ఆ మార్కెట్ లాట్ ప్రకారం ఇది కొన్నట్టున్నారు. వీక్గా ఉంది, ప్రస్తుతానికి వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయాల్సిందే. కుటుంబరావు, ఏఎస్ఐ ఇండస్ట్రీస్ 21 రూపాయల్లో కొన్నారు, 6800 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? నాట్ ఏ గ్రేట్ స్టాక్ అంటానండి, నన్ను అడిగితే కనుక వేరే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి అనమాట. ఈ స్టాక్ లో అయితే మాత్రం నేను అనుకుంటాను ఎంత క్వాంటిటీ ఎందుకు కొన్నారు తెలియదు, బట్ ఇప్పుడు ఆపరేషన్ నడుస్తా ESM స్టేజ్ కూడా రీచ్ అయింది 5%, స్టాక్ 48 టచ్ అయ్యి 46 దగ్గర ఉందన్నమాట. నన్ను అడిగితే పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూస్తే జూన్ రిజల్ట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ వీక్ కంపేర్ టు మార్చ్ రిజల్ట్ కూడా అనమాట. బట్ స్టిల్ స్టాక్ పెరిగింది ఈ 6 నెలల్లో చూస్తా ఉంటే, ఎస్పెషల్లీ లాస్ట్ 1.5 మంత్లోనే డబుల్ అయిపోయింది లిటరలీ, కాబట్టి డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అంటాం. ఓకే, రైట్. 5 లక్షలు క్యాష్ ఉంది వంశీ దగ్గర, ఆయన 2 నెలల్లో 2 లక్షలు ప్రాఫిట్ కావాలట, ల్యాండ్ కొంటున్నారు, మంచి స్టాక్స్ చెప్పాలి. ఏమండి, ఏమైనా ఆశకి అంత ఉండాలి? ఇలాంటి దురాశలతో మార్కెట్లోకి వచ్చి బొక్క బొరలు పడతారు. 2 నెలల్లో 5 లక్షల రూపాయల మీద 2 లక్షల రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఇక్కడ ఏమీ మనం క్యాసినో నడపట్లేదు కదా. సో అలాంటి ఆశలతో రావద్దు దయచేసి మార్కెట్లోకి. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే, 25,390 ఇక్కడ ఓపెన్ అయింది, ఒక 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో ఒక స్వల్ప వీక్నెస్ అనేది మార్కెట్లో మనకు ఓపెనింగ్లో కనిపిస్తుంది. సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో ఓపెన్ కావడం చూస్తున్నాం. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంచెం స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 49 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది, 0.08% అంతే. సో గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి హిమాద్రి స్పెషాలిటీ, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, నిన్న కూడా స్ట్రాంగ్గా పెరిగింది, ఇవాళ కూడా ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది. ఐటీ ఇండెక్స్ ఐటీ స్టాక్స్లో చాలా హ్యూజ్ సెల్లింగ్ అనిపిస్తుంది. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.3%. సో ఆల్ మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ఐటీ ఇండెక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని నష్టాలతో ఓపెన్ కావడం చూస్తున్నా. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, 968 స్టాక్స్ లాభాలతో అరౌండ్ 500 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఓకే, ఆర్ఈసీ, సరేగామా ఇండియా, క్లీన్ సైన్స్, పూనావాలా ఫిన్కార్ప్, ఎస్జేవిఎన్, బాటా ఇండియా, బీహెచ్ఈఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ స్వల్ప లాభాలతో మాత్రమే ఉన్నాయి. రాడికో ఖైతాన్, ఐటీసీ, బీఈఎల్, ఇర్కాన్ ఇటువంటి వాటిలో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. ఎల్టీఏ, మైంట్రీ, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, విప్రో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, గోడ్రేజ్ కన్జ్యూమర్, ఎంఎండ్ఎం, ఎన్హెచ్పిసి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వీటిలో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. ఓకే, కుటుంబరావు ఏమైనా ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఏమైనా చూస్తున్నారా? లేదండి, ఒక విధంగా చూస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ స్టాక్స్ అని అనమాట, ఇండెక్స్ నెగిటివ్ ఉంది కానీ బట్ అదర్వైజ్ బై అండ్ లార్జ్ మిగతా బ్రాడర్ సెగ్మెంట్లోనే అనమాట స్టాక్స్ బాగానే ఉన్నాయి. లైక్ టుడే ఆర్ఈసీ, పిఎఫ్సీ ఇవన్నీ కూడా మొన్నటి వరకు వీక్గా ఉన్నాయి, వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ యాజ్ యూజువల్ మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ అనమాట, ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ తర్వాత స్ట్రెంత్ చూపిస్తుంది అది కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను అనుకుంటా సిగ్నిఫికెంట్ వీక్నెస్ యాజ్ ఆఫ్ నో జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సెక్టర్ కానీ అదర్వైజ్ మార్కెట్ స్టేబుల్గా ఉందని అనుకోవాలి.
అయితే అనదర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే గానీ మనకు తెలియదు, ఎందుకంటే 25,400 పైన నిలబడాలి. ఇప్పుడు 25,400 కింద ఉంది మార్కెట్ అనమాట. దట్ ఈస్ వన్ కాస్టన్ అనమాట. 25,400 పైన ఉంటే కనుక మనకు సేఫ్టీ ఉంటుంది. ఈ క్యాష్ గ్రూప్ లో సీగాల్ ఒకటి కొత్తగా లిస్టెడ్ కంపెనీ ఒకటి, ఇవాళ వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది. కాస్త స్టాక్ టు అబ్జర్వ్ అంటాను. 4.7% సీగాల్ కి ఆర్డర్ వచ్చింది కుటుంబరావు గారు, అరౌండ్ 1,899 క్రోర్స్ ఆర్డర్ వచ్చింది. అదే దాని వల్లనే. అండ్ మిగతా ఎక్కువగా ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఇట్లా చిన్న స్టాక్స్ అనమాట, కాస్త వాల్యూమ్స్ అవుతున్నాయి కానీ నథింగ్ టు గ్రేట్ టు బోస్ట్ ఆఫ్ అంటాను. ఇవాళ అవెంటల్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట వాల్యూమ్ తోటి మార్నింగ్ 5.5-6% మూవ్ చేసింది అనమాట మన లోకల్ స్టేర్. అది కూడా కేర్ఫుల్ గా చూడొచ్చు, ఎందుకంటే రీసెంట్లీ కరెక్షన్ అయినప్పుడు చాలా మంది కంగారు పడ్డారు. అది భయపడద్దు, ఆర్డర్ బుక్ బాగుంది, రిజల్ట్స్ కూడా బాగుంటాయి, హోల్డ్ చేయమని చెప్పాం. అండ్ ఇట్ షుడ్ డూ బెటర్ అని చెప్పేసి అని అంటాను. నిన్నటి మొమెంటం నియోజనలో ఇంకా కంటిన్యూ అవుతుంది ఇవాళ. అదొక్కటి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2% డౌన్ కుటుంబరావు గారు, సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. కాస్త ఫెటీక్ వచ్చిందండి, ఎంత సరే ఎంత స్పీడ్ గా పరిగెత్తినా కూడా ఆయాసం వస్తుంది కదా. కరెక్ట్, కాస్త స్టాక్ కూడా ఫెటీక్ వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ ఇప్పటికీ 178-179 దగ్గర ఉంది, నిలబడుతుంది అంటే కనుక మెచ్చుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే గ్రేట్ రిటర్న్, డైరెక్ట్ గా 1,00,000 crore ప్లస్ మార్కెట్ క్యాప్, ఇవన్నీ కూడా దానికి ప్లస్ పాయింట్స్ చాలా వరకు, కాబట్టి చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ యాస్ ఆఫ్ నౌ అయితే నాకు గ్రేట్ ఆపర్చునిటీస్ అయితే కనపట్లేదు అండి, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో. కాసేపు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. క్యాష్ గ్రూప్ లో ఐ ఫీల్ వన్ స్టాక్ ఈస్ లుకింగ్ గుడ్, దట్ ఈస్ PCBL 504 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ఉన్న ట్రేడింగ్ స్టాక్ లాస్ 495 అట్లా పెట్టుకుంటే స్టాక్ మే గో అప్ టు 525-526 అని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ అదర్వైజ్ ఓవరాల్ స్టేబుల్ గా ఉంది మార్కెట్, పెద్ద గ్రేట్ మూవ్స్ అయితే లేవు. ఇన్ఫాక్ట్ సర్ప్రైజింగ్లీ అనిల్ అంబానీ గ్రూప్ చెందిన స్టాక్స్ లో రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, ఇటువంటి స్టాక్స్ అన్ని అప్పర్ సర్కిట్లు వేశాయి, ఎందుకు అనేది తెలియదు. టారెంట్ పవర్ ఇస్ వన్ స్టాక్, 3.5% పెరిగింది. అలాగే ఎంక్యూర్ ఫార్మా, థార్మార్ట్, ఇటువంటి కౌంటర్స్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్లో ఐ థింక్ ఐటీ స్టాక్స్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఎంఫసిస్ లాంటి కంపెనీస్ బాగా వీక్గా కనిపిస్తుంది. ఎంఫసిస్ ఇప్పుడు 3.5% డౌన్, సో అలాంటి వాటిని కొనుక్కోవటం మంచి పద్ధతి అవుతుంది. ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. యాప్టస్ హౌసింగ్ ఫైనాన్స్ అట, శ్రావణ్ కుమార్, 335లో ఉన్నాయి, 50 షేర్లు ఉన్నాయి. రామకృష్ణ గారు, యాప్టస్ హౌసింగ్ 335లో ఉన్నాయి, 50 షేర్లు, ఇది అమ్మేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మారచ్చా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. అంటే ఫండమెంటల్స్ కంటే అహెడ్ స్టాక్ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు గతంలో ఇచ్చిన పర్ఫార్మెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ వాటిని చూసి ప్రస్తుతం నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుందనే ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ చాలా క్రేజీగా ఉన్నారు. కానీ నేనైతే సజెస్ట్ చేయనండి, యాప్టస్ లోనే ఉండమని చెప్తాను ప్రస్తుతానికి. ఓకే, అండ్ ఏమిటి, ఏమన్నా ట్రేడింగ్ కాల్ ఇస్తారా ఈ సమయంలో? ట్రేడింగ్ కాల్ అంటే మార్కెట్ లో ఒక బిగ్ మూవ్ ఛాన్సెస్ రేపు ఉన్నాయండి. అంటే ఏదైనా నేచర్ రియాక్షన్ కానీ లేకపోతే అప్ సైడ్ బిగ్ మూవ్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. లాంగ్ ఐరన్ ఫ్లై ట్రై చేయమని చెప్తాను అండి, ఎవరన్నా నిఫ్టీలో ట్రై చేసే పక్షంలో. ఎందుకంటే రేపు నిఫ్టీలో సెటిల్మెంట్ డే కూడా ఉంది కాబట్టి, బిగ్ మూవ్ వచ్చిన పక్షంలో మీకు స్ట్రాడిల్ కొనుక్కొని, స్ట్రాడిల్ అరౌండ్ 200 రూపీస్ ఉంది, కాలు పుట్టు, అర్థం అని కాలు పుట్టు. సో కొనుక్కొని ఒక 300 పాయింట్స్ డిస్టెన్స్ లో కాలు పుట్టు అమ్ముకున్న పక్షంలో టార్గెట్స్ 3,000 రూపీస్, అట్లాగే స్టాప్ లాస్ కూడా 3,000 రూపీస్, 1:1 ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఒక లాంగ్ ప్రాబబిలిటీ వచ్చేటప్పటికి, ప్రాబబిలిటీ వచ్చేటప్పటికి 70% ప్రాబబిలిటీ ప్రాఫిట్ లోకి వెళ్ళే ఛాన్స్. ఓకే, రైట్. అవంతి ఫీడ్స్ ఉన్నాయట రఘురామ్ దగ్గర, 680 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? బడ్జెట్ వచ్చే బడ్జెట్ అప్పుడు వచ్చిన స్పైక్ తర్వాత స్టాక్ కాస్త వీక్ అవటం చూసామండి. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే ఓవరాల్ గా ఆక్వా కంపెనీస్ కన్నిటికి కూడా అనమాట టైమ్స్ కాస్త ఇంప్రూవ్ అవుతున్నాయి, కాబట్టి అవంతి ఫీడ్స్ కూడా షుడ్ బి డూయింగ్ మచ్ బెటర్ అంటాను. అయితే ఆయన బడ్జెట్ టైం అప్పుడు కొనుంటే కనుక హీ నీడ్స్ సమ్ పేషెన్స్, ఎందుకంటే ఆల్రెడీ 100 రూపీస్ తగ్గింది ఆ టైం అప్పటి నుంచి స్టాక్ అనమాట. బట్ హోల్డ్ అంటాను. ఇప్పుడున్నారు బజాజ్ హౌసింగ్ మళ్ళీ లాభాలకు వచ్చేస్తుంది, సో ఇంకా బయింగ్ ఎప్టైట్ అయిపోలేదు, చచ్చిపోలేదు అనిపిస్తుంది బజాజ్లో. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 4.5% పెరిగింది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పెరిగింది ఒక అప్ టు 2.5%,
ఇలా మన స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతుంది. పంకజ్ బాబు డీసీఎక్స్ సిస్టమ్స్ 340లో కొన్నారు, సిజీ పవర్ 600 రూపాయలు కొన్నారు, ఈ రెండు ఇంకా యాడ్ చేసుకోమంటారా? సిజీ పవర్ అండ్ డీసీఎక్స్. ఈజీ పవర్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఎవ్రీ డిక్లైన్ లో. డీసీఎక్స్ సిస్టమ్స్ అయితే మాత్రం ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి. ఎందుకంటే లాస్ట్ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ రావడంతో స్టాక్ ఎట్లా కరెక్ట్ అయిందో కూడా మనం చూసాం కాబట్టి వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు రీఎంటర్ ఇన్ టు డీసీఎక్స్. రామారావు పాలూరి అమలాపురం నుంచి, ఫ్యూజన్ మైక్రో 30% లాస్లో ఉన్నారు, 5-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ 1% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏంటంటే 5-స్టార్ బిజినెస్ అమ్మేసి ఫ్యూజన్ మైక్రో కొంటారట, మంచిదేనా ఈ పద్ధతి, ఈ ఆలోచన? కంపెనీ మంచిదేనండి, అందులో డౌట్ లేదు. కానీ బట్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ ప్రెషర్ పైన ఉన్నాయన్నమాట, ఫండ్స్ గ్యాదరింగ్ లోను వీటన్నిటిలో కూడా. ఎందుకంటే ఆర్బిఐ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మారిన దగ్గర నుంచి లాస్ట్ 6-7 మంత్స్ నుంచి కూడా చూస్తున్నాం మనం, చాలా వరకు ప్రెషర్ పైన ఉన్నాయి ఆల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా. ఐ వుడ్ వెయిట్ అండి, అట్లీస్ట్ ఇప్పుడు యూఎస్ ఫెడ్ డెసిషన్ తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ కూడా కాస్త డెసిషన్స్ తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ రేట్ కట్ ఆ టైం అప్పుడు అనమాట, సిఆర్ఆర్ చేంజెస్ ఇవన్నీ కూడా ఆ టైం అప్పుడు చూసిన తర్వాతే బై చేయాలి, అప్పటి వరకు మాత్రం అవాయిడ్ అంటాను ఫ్రెష్ బై. ఓకే, ప్రస్తుతానికి రిజల్ట్స్ చూడండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. శిరీష అడుగుతున్నారు, ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ జ్యోతి రిజన్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? అవన్నీ ఉన్నాయి కెమికల్ సెక్టర్ నుంచి, ప్రివీ స్పెషాలిటీ, ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్, జ్యోతి రిజన్స్, ఈ మూడు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా వీటిని? ప్రివీ గుడ్ కంపెనీ అండి, స్పెషాలిటీ కెమికల్స్ అనమాట ప్రివీ, ఇట్ ఈస్ డూయింగ్ వెల్ ఆల్సో. అండ్ రీసెంట్ కాస్త గెయిన్స్ తర్వాత స్టాక్ కన్సాలిడేట్ కూడా అవుతుంది, రిజల్ట్ ఆల్సో ఫ్లాట్ అయినా సరే డీసెంట్ రిజల్ట్ అనమాట జూన్ క్వార్టర్ది, హోల్డ్ అంటాను, ఇక్కడి నుంచి కూడా జంప్ రావచ్చు. జ్యోతి రెసిన్స్ కాస్త ఎక్స్పెన్సివ్ స్టాక్ అయిపోయిందండి, ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది స్టాక్ అనమాట, గత 3-4 ఇయర్స్ నుంచి కూడా చూస్తే కనుక చాలా అవుట్ పెర్ఫార్మ్ చేసి స్టాక్ అనమాట దాదాపు 1700 దాకా వెళ్ళి ఇప్పుడు 1450 దగ్గర ఉంది. ఐ వుడ్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఇన్ జ్యోతి రెసిన్స్. ఓకే, కార్తీక్ అడుగుతున్నారు, ఇండిజీన్, ఇది కూడా కెమికల్ స్టాకే, ఇండిజీన్ 580లో కొన్నారు 150 షేర్స్, లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? ఇండిజీన్ యా రీసెంట్లీ లిస్టెడ్, రిలేటివ్లీ కొత్త కంపెనీ, మార్కెట్లోకి వచ్చిన కంపెనీ, సో 675 రూపీస్ దగ్గర కనిపిస్తుంది, హై నుంచి కొంచెం కమర్షియల్ ఐ మీన్ కరెక్ట్ అయింది. సో ఇవన్నీ న్యూ లిస్టెడ్ వాటిలో మనం చెప్పలేమండి ఎక్కడ ఆగుతాయి ఏమిటి, ఈ రిజల్ట్స్ జాగ్రత్తగా చూస్తూ డిసిషన్ తీసుకోవాలి. కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది అండి, ఎందుకంటే లిస్టింగ్ టైం అప్పుడు స్పైక్ తోటి టచ్ అవటం చూసాం హై అనమాట, బట్ అక్కడి నుంచి అనమాట కరెక్ట్గా చూస్తా అంటే స్టాక్ ఫ్లాట్ అయిపోయింది, 660 నుంచి 700 మధ్యలో హోవర్ అవుతా ఉండింది, జూన్ రిజల్ట్ కూడా వీక్గా ఉండింది కొంచెం, కాబట్టి సెప్టెంబర్ రిజల్ట్ చూసి డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి స్టాక్స్ కొత్త న్యూ లిస్టింగ్స్ సస్టైన్ చేస్తారు కూడా మార్కెట్ క్యాప్ కొన్ని రోజులు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, యాజ్ ఆఫ్ నో 16,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంది దీనికి కూడా. ఓకే, సరిత అడుగుతున్నారు, లిస్టింగ్ గెయిన్స్ కోసం నార్థన్ ఆర్క్ క్యాపిటల్ చేయొచ్చా? చెప్పాం కదా జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం చాలా హై స్థాయిలో ఉంది కాబట్టి మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అప్లై చేయొచ్చు. తర్వాత కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రాఘవ్ అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 398లో కొన్నారు 650 షేర్లు, హోల్డ్ చేయొచ్చా లేదా ఇంకా పడిపోయే అవకాశం ఉందా? రామకృష్ణ గారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 337 దగ్గర ఉందండి, ఇమీడియట్ సపోర్ట్స్ అయితే 330 ఆ ప్రాంతాల్లో ఇమీడియట్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్పండి ఈ స్టాక్. ఓకే, శివసాయి సందీప్ ఆయన దగ్గర దివ్య స్లాబ్స్ ఉన్నాయట 3586లో, ఇది హోల్డ్ చేయొచ్చా లేదు ఇదే సెగ్మెంట్లో ఇంకేదైనా కంపెనీకి షిఫ్ట్ కావచ్చా? కుటుంబ గారు ఐ వుడ్ కంటిన్యూ టు హోల్డ్ దివీస్ అండి, రిపీటెడ్గా చెప్తున్నాం మనం, ఈవెన్ 4647 దగ్గర నుంచి కూడా చెప్తానే ఉన్నాను, ఇట్ ఈస్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దివీస్, దేర్ ఇస్ మచ్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ద స్టాక్. ఓకే, శ్రీలాంతి శ్రీకాంతియా శ్రీలాంతియా శ్రీకాంతి పంపించారు, వింటేజ్ కాఫీ 100 రూపాయలు 500 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోండి,
స్పెక్యులేషన్ ఉంది, ఇది చాలా చిన్న మైక్రో క్యాప్ కంపెనీ కానీ కాఫీ సెక్టర్లో ఎదుగుతోంది, ఎదిగే ప్రయత్నం కూడా చేస్తోంది. సరే, స్పెక్యులేషన్ ఏమైనా పక్కన పెట్టినా కూడా, సో డిప్స్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.